దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ ఉదయకాలపు శుభములు దైవ దీవెనలు కలుగును గాక. గడిచిన వారమంతా దేవుడు మనను కాచి కాపాడి మరొక వారారంభమున అనుదిన వాక్యాహారంలోనికి ప్రవేశించడానికి ప్రభు కృపనిచ్చారు. అందుకై ఆయనకు మహిమ. గడిచిన పునరుద్ధార దినాన మనందరం మన సంఘాల్లో ప్రభుని ఆరాధించి ఆయన భోజన పాత్రను సమీపించి శుద్ధీకరించబడిన ధన్యులము. తిరిగి మళ్ళా వారారంభంలో మన దినచర్యలు, లేకపోతే మన ఈ వారమునకు సంబంధించిన పనులు ప్రారంభమవుతున్నాయి. దేవుడు రాబోతున్న వారమంతా మిమ్మలను మంచి ఆరోగ్యంతోనూ సమయోచిత సహాయంతోనూ పరిపూర్ణ రక్షణతోనూ నింపునుగాక. ఆమెన్. రండి, నేటి దిన ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి 41వ కీర్తన 2వ వచనాన్ని చదువుతున్నాను. 41వ కీర్తన 2వ వచనం. యెహోవా వాణిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. వారి శత్రువుల ఇచ్చకు నీవు వాణ్ణి అప్పగింపవు. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, చదవబడిన ఈ వాక్య భాగంలో చిన్న విషయాన్ని, ఒక పదాన్ని మీ దృష్టికి తేవాలని ఆశిస్తూ ఉన్నాను. ధన్యుడు, ధన్యుడు అనే పదం మనకు చాలా విశేషమైన సంగతులు ఆ పదం ద్వారా మనకు తెలుస్తాయి. బైబిల్లో మన లేఖనాలను ధ్యానం చేసేటప్పుడు ధన్యుడు అనే ఆ చిన్న మూడక్షరాల పదానికి ఆధ్యాత్మికంగా ఎన్నో సంగతులు మనకు తెలుస్తాయి. ధన్యుడు అంటే సహజంగా భాగ్యవంతుడని, రెండోది అదృష్టవంతుడని. ఒక అదృష్టవంతుడిని ధన్యుడు అంటాం, ఒక భాగ్యవంతుడిని ధన్యుడు అంటాం. ఇది లోకపరంగా మనం చెప్పుకునేటటువంటి నిర్వచనం. అయితే ఇక్కడ భూమి మీద వాడు ధన్యుడగును, భూమి మీద వాడు ధన్యుడగును అన్నాడు దేవుని బిడ్డలారా. ఇక్కడ భూమి మీద వాడు ధన్యుడు అవుతాడు, ఎలా అయ్యాడో, ఒక వ్యక్తి ధన్యుడు ఎలా అవుతాడు, దేవుడు ఆ వ్యక్తిని ధన్యునిగా ఎలా చేస్తాడు, ధన్యకరమైన జీవితం అనేది ఎలా కలుగజేస్తాడు, ఇది మనము నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం. ఈ వ్యక్తి భూమి మీద ధన్యుడు, దేవుడు వ్యక్తిని ధన్యునిగా ఎలా చేస్తాడో ఒక చిన్న సంగతి జ్ఞాపకం చేస్తాను. ఇందులో మనం చదివిన 2వ వచనంలో మొదటి మాటను గమనించండి. యెహోవా వాణిని కాపాడి బ్రతికించును, యెహోవా వాణ్ణి కాపాడి వాణిని బ్రతికించును. అసలు కాపాడింది ఎవరినండి? బ్రతుకున్నోళ్ళ చనిపోయినోళ్ళ కాపాడిందినా? కాపాడాడంటే బ్రతుకున్నోళ్ళని కాపాడతాడు. కానీ యెహోవా కాపాడటాన్ని బట్టి వాడు బ్రతికాడట. యెహోవాని కాపాడి బ్రతికించును, యెహోవాని కాపాడి బ్రతికించును, బ్రతికిస్తాడు. బ్రతికిస్తాడంటే వాడు ఏమైనట్టు, వాడు మృతుడుగా ఉన్నాడని, వాణ్ణి కాపాడాడని, మృత్యువులో ఉన్నాడనేది ఒక విషయం, మృత్యువు అంచున ఉండటం అంటే నరకపు అంచున ఉండటం. ఇక్కడ మరణం అంటే ఏదో శారీరక సంబంధమైన మరణమని కాదు,
ఇక్కడ మరణం అంటే నరకములో పడు విధమైన లోక ఎడబాటు, అది అసలైన మరణం. నరకంలో పాలు పొందేవాడు, నరకంలో పాలు పొందుట కొరకు ఆ వ్యక్తి లోకమును ఎడబాసినట్టయితే ఆ ఎడబాటును మరణం అంటాం. ప్రభువుతో ఉండటం కోసం ఒక వ్యక్తి లోకాన్నించి లోకము నుండి ఎడబాటు అయినట్టయితే దానిని మరణము అనరు, అది తాత్కాలిక నిద్ర. వీడు ధన్యుడయ్యాడు. ఎట్లా ధన్యుడయ్యాడు తెలుసా? ఇతడు, ఈ వ్యక్తి ఏ విధంగా ధన్యుడయ్యాడు? యెహోవా కాపాడుటను బట్టి. రెండోది, యెహోవా వానిని బ్రతికించటాన్ని బట్టి అతడు ధన్యుడయ్యాడు. దేవుని బిడ్డలారా, ధన్యుడు అని పిలువబడిన వ్యక్తి వానిలోని ధన్యకరమైన లేక ధన్యతకు కారణము ఏ విధంగా కలిగింది ఈ ధన్యత అంటే, యెహోవా వానిని బ్రతికించటాన్ని బట్టి. ఈ లోకం మృత్యులోకం, ఇది అపవాది యొక్క బలము అనగా మరణము ఉన్నటువంటి స్థలం ఇది. ఇక్కడ ఈ భూమి మీద దేవుడు ఆ వ్యక్తిని బ్రతికించాడు, అంటే ఆ మరణం నుంచి కాపాడాడు. మరణం నుంచి కాపాడటం, రెండోది బ్రతికించటం. బ్రతికించాడు, రక్షణను అనుగ్రహించటాన్ని బట్టి జీవమునకు, జీవ వృక్షమునకు హక్కుగలవారయ్యారు, జీవించువారయ్యారు. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో పౌలు అంటాడు కదా, మనము జీవించుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఉనికి కలిగిన వారు, చెలించువారు, బ్రతుకువారు. బ్రతికున్నాడంటే అర్థం ఏమిటి? అతడు చెలించువాడై ఉన్నాడు, ఉనికి కలిగిన వాడై ఉన్నాడు. ఉనికిలోకి వచ్చాడు, ఇప్పుడు మరణంలోంచి బ్రతికాడు. ఉనికి లేమిలో నుంచి ఉనికి కలిగిన స్థితిలోనికి వచ్చేసాడు. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన ధన్యత. ఈ విధంగా ఇతడు ధన్యుడు, ధన్యుడు. ధన్యుడు అనే పదానికి మనం గతంలో చాలాసార్లు, నేను ఆయా సందర్భాల్లో ఆయా రీతులుగా జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం, బ్రతికిన వారే ధన్యులు. బ్రతికి జీవము గలవాడు ధన్యుడు, ఉనికి గలవాడు ధన్యుడు, చెలించువాడు ధన్యుడు, యెహోవా చేత కాపాడబడినవాడు ధన్యుడు. యెహోవా వాణ్ణి కాపాడి వాణిని ఏం చేశాడట? బ్రతికించాడు, తద్వారా ధన్యుడు అయ్యాడు. అతడు భూమి మీద ధన్యుడగును. దేవుని బిడ్డ, ఇంకొక విషయం, వాని శత్రువుల ఇచ్చకు వానిని నీవు అప్పగింపవు. ధన్యుడంటే శత్రువుల ఇచ్చను, శత్రువుల యొక్క కోరికను వాని పక్షంగా దేవుడు లయము చేసినట్టయితే అతడు ధన్యుడు. శత్రువు కోరిక ఏమిటండి? శత్రువు ఇచ్చేమిటి? మన పట్ల మనం బతకాలని కోరుకుంటాడు వాడు. మనం మరొక రోజు బ్రతికినాం, మరొక వారంలోనికి వచ్చేసాం, సంతోషం, ప్రభువును స్తుతిస్తాం. కానీ అపవాది వాడు మరొక దినంలోనికి రానివ్వడు, ఇష్టపడడు వాడు, రానివ్వడు. కాబట్టి శత్రువు ఇచ్చేమిటంటే వాడిని తీసుకెళ్ళి మరణానికి అప్పగించాలని. ఆ ఇచ్చను భగ్నం చేసిన వాడు, నీ పక్షంగా నా పక్షంగా ఆ ఇచ్చ, శత్రువు యొక్క కోరిక, శత్రువు యొక్క ఇచ్చ లయమైన పోయినప్పుడు అప్పుడు మనము ధన్యులము. కాబట్టి ఇటువంటి ధన్యత మనం పొందుకుందాం.
ధన్యులమవుదాం. భూమి మీద ధన్యులు, నీవు భూమి మీద ధన్యుడవు, నేను భూమి మీద ధన్యుడు అని పిలువబడదాం. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమెన్. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మన అయినా ఇవదేకాల సమయాన మీరు అనుగ్రహించిన వాక్యం కొరకు స్తోత్రం చెల్లిస్తూ వాక్యం మాలో ఫలింపచేయండి అయ్యా. ఈ వాక్యం మాకు మేలుకరంగా మలచమని మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములు అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియక దేవుని దీవెన సదా మనకు తోడే నడిపించునుగాక.